ऋषि उंटे मनुष्यु ऋषुलवुतारु महापुरुषुलवुतारु परतरालकी तरगनि वेलुगवुतारु इला वेलुकुलवुतारु ప్రేక్షకులకు నమస్కారం. ఎన్టీఆర్ నటనా ప్రస్థానంలో ప్రయాణం చేస్తున్న మనం ఆయన విశ్వరూప సందర్శనం కోసం కలికితురాయ లాంటి మరో చిత్రాన్ని దర్శిద్దాం. భూ కైలాస్ చిత్రంలో రావణుడుగా ఎన్టీ రామారావు నటన ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత విడుదలైన చిత్రం సీతారామ కళ్యాణం, ఇందులో కూడా రామారావు రావణుడిగా నటించారు. ఎన్ఏటి కంబైన్స్ బ్యానర్ కింద ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తీసిన చిత్రం ఇది. 1961లో విడుదలైన ఈ చిత్రం గణనీయమైన విజయాన్ని సాధించింది. భూకైలాస్ సినిమాలో రావణుడి కంటే ఈ చిత్రంలోని రావణాసురుడిలో వేషం పరంగా మంచి పరిణతి కనిపిస్తుంది. కానీ భూకైలాస్లోని రావణ పాత్ర కథానాయక లక్షణాలను సాధించింది. సీతారామ కళ్యాణంలోని రావణుడిని ప్రధాన పాత్రగా తీర్చిదిద్దడంలో అక్కడక్కడ కొంత అభాసు పాలైనట్లు అనిపిస్తుంది. రావణుడు ప్రతి సన్నివేశంలోనూ కనిపించడం ఔచిత్యాన్ని తగ్గించింది. అయితే ఇందులోని పాటలు ఎంతో జననంజకమయ్యాయి. ముఖ్యంగా శ్రీ సీతారాముల కళ్యాణం చూదమరారండి అనే జానపద పాట నేటికి పెళ్లి పందిళ్లలో వినిపించడం విశేషం. ఎన్టీఆర్ గారు 1961లో సీతారామ కళ్యాణం అని ఎన్ఏటి బ్యానర్స్ క్రింద సొంత దర్శకత్వంలో తనే దర్శకుడుగా తన బ్యానర్ క్రింద మరి ఈ చిత్రం తీయటం జరిగింది. సీతారామ కళ్యాణం బిగినింగ్లోనే ఇందులో రావణుడు మళ్ళీ శివుడు కోసం తపస్సు చేస్తాడు. అది ఎక్కడ తీశారంటే ఎల్లోరా గుహల్లో తీశారు. ఎంత అద్భుతంగా పర్వతం ఎత్తేటువంటి దృశ్యము, ఆ రావణాష్టకం చదువుతూ అది ఎత్తే సన్నివేశం చాలా అద్భుతంగా నిలబడిపోయింది. ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తర్వాత విమానంలో పోతూ ఉంటే క్రింద వనంలో మరి ఈయన కుబేరుడి కుమారుడైనటువంటి నలకూబరుడు, ఆ నలకూబరుడు ప్రేయసి అర్ధాంగి అయిన రంభ పాట పాడుకుంటూ తన ప్రియుడి కోసం ఆమె వెళుతూ ఉంటుంది అన్నమాట. ఆ రంభను చూసి మోహితుడైన రావణాసురుడు వెంటనే మరి ఆ రథాన్ని క్రిందకు దించి ఆమె దగ్గరకు వస్తాడు. ఇక్కడ రంభారావణ సంవాదంలో ఇంద్రుడు వజ్రాయుధమునక నిలబెట్టలేనిది నీ ఊరువుల వెలగట్టి కాదే అని ఆ సౌందర్యాన్ని పొగుడుతూ వెంటబడతాడు. ఆమె చెప్తుందనమాట, మా నువ్వు నాకు మామ అవుతావు, మామ ఇది కరెక్ట్ కాదు, నీ కొడుకు భార్యని నేను, ఎందుకంటే కుబేరుడు మీ సోదరుడు, మరి ఆ సోదరుడి కోడల్ని నేను, కనుక నీకు కూడా కోడల్ని అవుతాను అని చెప్పి ఆమె ధర్మ పన్నాలు చెప్తుంది. అప్పుడు నవ్వుతాడనమాట రావణాసురుడు, ఏమి నువ్వు అచ్చరమచ్చగంటివి, అంటే ఒక దేవవేశ్యవి నువ్వు, అట్లాంటి నీకు ఈ వరుసలు ఆవులు ఇవన్నీ కూడా నీకు ఉన్నాయా,
అట్లయితే నేను అడిగే ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు అని చెప్పి అక్కడ ఒక పద్యంలో రావణాసురుడు రంభని అడుగుతాడనమాట. చాలా చక్కటి పద్యం. జన్మంబు చేసిన వనిత వారేమి కావలయు నీకు అన్నదమ్ములు సోమయాదులై వెలసిన లలనా వారేమి కావలయు నీకు బాబయు మరదియు బబరానగూలిన చెలువా వారేమి కావలయు నీకు. ఈ వావి వరుసలు ఇవన్నీ నా దగ్గర నువ్వు మాట్లాడబాకనే ఆమెను చాలా బలాత్కారం చేసి తన కోరిక తీర్చుకొని వెళ్ళిపోతాడు. అది అయిపోయిన తర్వాత అతను తిరిగి వస్తుండగా దారిలో ఒక కొండ ప్రాంతంలో వేదవతి ఆమె తపస్సు చేసుకుంటూ ఉంటుందన్నమాట శ్రీ మహావిష్ణువు గురించి. అప్పుడు వేదవతిని చూసి నిజంగా రావణుడు ప్రేమిస్తాడు ఆమెని. ఇక వేదవతిని పట్టుకోకపోతే ఆవిడ వెంటనే నీలాంటి దుర్మార్గుడు స్పర్శ కూడా నాకు తాకటానికి వీల్లేదని చెప్పి యోగాగ్ని కల్పించుకొని ఆమె యోగాగ్నిలో కాలి మరణిస్తుందన్నమాట. అప్పుడు విలపిస్తాడు అతనిలోని ప్రేమికుడు బయటకు వస్తాడనమాట. వెంటనే ఆ బూడిదని కూడా తీసుకొని మొత్తము ఇంటికి వచ్చి ఒక చక్కటి రత్న పేటికలో పెట్టుకొని తన గదిలో పెట్టుకొని తలుపులేసుకొని అక్కడ ఆమెతో మాట్లాడేటువంటి దృశ్యం ఉంది ఆ బూడిదతో, చాలా అద్భుతంగా ఉంటుంది. ఉపగించిన నీ ముఖంలో క్రొత్త సోయగం గోచరించేది, మరొక్క మారు నీ మనోహరమూర్తిని చూడని. ఆదిదేవుడు సదాశివుడు గంగాదేవిని తలదాల్చినట్టు నిన్ను నెత్తికెక్కించుకుంటాను. తపస్సులో నిన్ను మించిన వాడనే తరుణ, యోగాగ్నిలో నీవు భస్మమైనావు కదా, నా తపస్సు తారబోసి నీకు రూపం కల్పిస్తాను. నిన్ను నా దానమనిపించి లంకా సామ్రాజ్యానికి పట్టమహిషిని చేస్తాను. ఆ విధంగా వేదవతిని ప్రేమించినటువంటి గొప్ప ప్రేమికుడుగా మనకి ఈ చిత్రంలో రావణాసురుడు దర్శనమిస్తాడు. తర్వాత ఇక్కడ నుంచి ఇక రాముడి ఘట్టం ప్రారంభమవుతుంది. ఇక్కడేమో రాముడు పుట్టాడు, పెరుగుతున్నాడు. ఈలోపు ఈమె ఏం చేస్తుందంటే ఈ చితాభస్మం తీసుకురావటం ఇది ఏమిటని చెప్పి ఆమె వింటుంది మండోదరి. అప్పుడు వేదవతి చితాభస్మం అంటే అప్పుడు ఆస్థాన జ్యోతిష్కుని పిలిచి అడిగితే ఈ వల్ల లంకకు నాశనం వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తారు. వెంటనే ఆ భస్మాన్ని తన పరిచారకుడికి ఇచ్చి ఇక్కడెక్కడ కాకుండా సముద్రం అవతల పారవేయమని చెప్పి ఆవిడ చెప్తుంది అనమాట. మళ్ళీ సముద్రంలో గెలిపిన లంకకే వస్తుంది, అవతల పారేయమని చెప్పి మండోదరి పంపించేస్తుంది ఆ భస్మాన్ని. అప్పుడు ఆ భటులు ఆకాశ మార్గాన్ని వెళ్ళి సముద్రం అవతల భూమిలో ఆ భస్మాన్ని పాతి, మళ్ళీ బయట ఉంటే గాలికి ఎగిరొస్తుందేమని చెప్పి భయంతో ఆ భూమిలో పాతి పెట్టేసి వాళ్ళు వస్తారు. అదే జనకుడికి ఆమె సీత రూపంలో దొరుకుతుంది అనమాట. సంకల్పం ఫలించి అయ్యే నుంచి నేను తనుగి లభించి ధన్యుడవు నాయన. ధన్యస్మి మునీంద్రా, ధన్యస్మి. ఈనాటికి దేవుడు కరుణించాడు, నేను మహాలక్ష్మి వంటి బిడ్డను అనుగ్రహించాడు. ఋషివుంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పరతరాలకి పరగని వెలుగవుతారు,